ప్రభువు నామములకు మహిమ ఈ దినము దేవుని వాక్యము బైబిల్ స్టడీ కొరకై మన యొక్క ధ్యానాంశము యహోష్వా గ్రంథము ఇరవై అధ్యాయము అందులోండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం యహోశ్వ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఏడవ వచనము మరియు ఎనిమిదవ వచనము చదువుకుందాం And they appointed Kadesh in Galilee in Mount Naphtali, and Shechem in Mount Ephraim, and Kirjath Arba, which is Hebron, in the mountain of Judah. And on the other side, Jordan, by Jericho eastward, they assigned Bezer in the wilderness upon the plain out of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh. <coughs> చదువుడినటువంటి వాక్యము ప్రభు మన కొరికై దీవించనుగాక ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభు నామంలో మీ పాదములకు స్తోత్రాలు వందన ఆచరిస్తుంటున్నాం పరిశుద్ధ తండ్రి ఇది నాన్న బైబిల్ స్టడీ కొరకై ప్రభామంలో తీసుకొచ్చిన విధానం కొరికై మీకు స్తోత్రాలు మా ప్రభా మేము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం పరిశుద్ధ తండ్రి మీరే ఈ వాక్యాన్ని విరిచి మీరే మాకు అందించమని మీ వాక్యంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించమని ఇట్లు నాతో మాతో మా ప్రభావ మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు మా ప్రియ రక్షకుడు యేసు క్రిస్ప్రవార్ మాకు షకేము అయి ఉంటున్నాడు మాకు ఆశ్రయపురమై ఉంటున్నాడు నిజమైనటువంటి ఆధారము ఆశ్రయమై ఉంటున్నాడు అనేటువంటి సంగతిని మేము మా ప్రభువా ఎరుగినట్లుగాను మీ వాక్యం నుండి నువ్వు స్పష్టంగా గ్రహించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని నితి నిబంధన రక్త ప్రోక్షణి నిర్ణయం తీసుకుని వస్తూ మీ కృప కోరుకుంటూ ఏసు క్రీస్ ప్రవారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్వర్లారా మనము ఆశ్రయపురములను ధ్యానిస్తూ ఉంటున్నాం గత వారము మనము కేదేశు అనేటువంటి మొదటి ఆశ్రయపురాన్ని ధ్యానించాం కేదేషు అనగా పరిశుద్ధత ఈ ఆశ్రయపురములన్నీ అన్నీ కూడా యేసూప్రవారిని సూచిస్తూ ఉంటున్నాయి ఆయన మనకు ఆశ్రయపురమైన కృత్య నిబంధన యుగంలో ఉన్నటువంటి మనకు ఆయన ఆశ్రయపురమైన ఆధారమైట్నాడు ఆయనే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశ్రమించినాడు అట్లు కేదేశు అనగా పరిశుద్ధత పరిశుద్ధత ప్రభు మనకు పరిశుద్ధత ఇచ్చినాడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించాం ఎలాగో ఆయన మనల్ని పరిశుద్ధ రక్తము ద్వారాగా పరిశుద్ధ పరిచయం పరిశుద్ధ ఆత్మ దేవుని మనకు అనుగ్రహించడం ద్వారాగా మనల్ని పరిశుద్ధ పరుస్తూ ఉంటున్నాడు మాత్రమే కాకుండా పరిశుద్ధ సంఘంనిచ్చాడు పరిశుద్ధ వాక్యమునిచ్చాడు అట్లు ఈ సదుపాయాలన్నింటినీ మనకు అనుగ్రహిస్తూ పరిశుద్ధతలో ప్రభు మనము ముందుకు సాగునట్లుగా ప్రభు కృప చూపిస్తూ ఉంటున్నాడు ఈ విషయాలను మనము పోయినసారి ధ్యానించుకుంటున్నాం అంతేకాకుండా ప్రభు మనకు పరిశుద్ధత ఉంటున్నాడనేటువంటి విషయం గురించి ఇంకా వేరే విషయాలు కూడా మనం ధ్యానించుంటున్నాం ఈ దినాన రెండవ ఆశ్రయపురమైనటువంటి షకేము అనేటటువంటి ఈ రెండవ పట్టణాన్ని ధ్యానిద్దాం షకేము అనేటటువంటి మాటకు అర్థము హిబ్రూ భాషలో భుజము షోల్డర్ షకేం మీన్స్ షోల్డర్ ఏసో క్రిస్ ప్రవారు మనకు భుజం ఇచ్చినాడు సాధారణంగా మనం చూసినట్లయితే భుజము అనేది ఒక మనుషుని యొక్క భుజము బరువులను మోయడానికి సాధనమైంది శరీరంలో మనము చేతులతో మోసేదానికంటే కూడా శరీర వేరే అవయాలతో మోసే బరువు అంతటికంటే కూడా భుజముల మీద మోసే బరువు అధికంగా ఉంటుంది ఎవరైనా మనం చూస్తే ఎక్కువ బరువు మోయాలంటే భుజముల మీద వేసుకుంటారు అట్లు భుజము బరువును భరించడము నాకు గుర్తుగా ఉంది యేసు ప్రవారు మన బరువులను భరించి వాడయించున్నాడు హీఈస్ అవర్ బర్డెన్ బేరర్ ఆయన మన భారంలను భరించి వాడనాడు ప్రతి విధమైనటువంటి భారమును భరించువాడు ఆమోజు అంటే భారంలను భారము లేకపోతే భారమును మోయివాడు ఏసుప్రవారు మన భారములన్నిటిని మోయి వాడించినాడు మన భారంలన్నింటినీ శక్యము అనేటువంటి పట్టణం గురించి ఒక రెండు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటిగా షకేము అనేటువంటి మాట మనకు ఆది కాండము పన్నెండో అధ్యాయంలో మొద మొదటిసారి కనిపిస్తుంది అబ్రహాము ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఒక గుడారమును వేసి ప్రభువును ప్రభువు నామమున ప్రార్థన చేసినట్లుగా ప్రభువును ఆరాధించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది షకేము షకేము అనేటువంటి మాట చివరిసారి మనకు యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో మనకు అనిపిస్తుంది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ షకేము అనేటువంటి పట్టణపు పేరు మారిపోయింది అది షికారుగా మారిపోయింది షికారు అనగా యోహాను సువార్త పదో అధ్యాయంలో సమరయ స్త్రీ గురించినటువంటి వి వివరణ అంతా కూడా ఈ షికారు అనేటువంటి గ్రామంలో జరిగింది దాని పాత నిబంధన పేరు షకేము అట్లు ఈ పట్టణము ఒకవైపు బలిపీఠమునకు ఆధారము ఇంకొక వైపు చూసినట్లయితే జీవ జలములను ఇచ్చేటటువంటి స్థలం అక్కడే యాకోబు బావి కూడా ఉంది యాకోబు బావి మీద ఆధారపడుతూ వచ్చారు వేల తర తరాల నుండి మనుషులు దాని మీద ఆధారపడుతూ వచ్చారు వందల సంవత్సరాలు దాని మీద ఆధారపడుతూ వచ్చారు కానీ ఏసు ప్రవారు నిజమైనటువంటి తృప్తిని నిజమైనటువంటి తృప్తినిచ్చేటటువంటి జీవజలమయించున్నాడు అనేటువంటి విషయము మనం ఈ షికారు ఈ పట్టణం ద్వారా మనం నేర్చుకోవచ్చు అట్లు ఏసు ప్రవారు మనకు షకేము అయించినాడు మన భారంలను భరించువాడు ప్రిమిన వాళ్ళ ఏ ఏడు రీతులుగా ఆయన మనం భారంలను భరించి వాడించినాడు హీ క్యారీస్ అవర్ బర్డన్స్ దర్ ఇన్ సెవెన్ డిఫరెంట్ వేస్ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన రక్షకుడుగా మన పాప భారమును మోయి వాడించినాడు రక్షకుడుగా మన పాప భారమును మోయి వాడించినాడు ప్రిమిన వాళ్ళ దేని వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండము పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో ప్రభు ఇలాగ సెల్పిస్తూ ఉంటున్నాడు దేవుడు ఇలాగ సెల్పిస్తూ ఉంటున్నాడు ద సిన్ ఆఫ్ సోడోమ్ ఈజ్ అన్బేరబుల్ అండ్ గ్రీవియస్ సోడోము యొక్క పాపము బా మోయలేనంత బరువైంది భార అది ఎంతో భయంకరమైనది అని ప్రభు సెల్పిస్తూ ఉంటున్నాడు ప్రేమ వాళ్ళ దేవుని వాక్యములు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో పాప భారము అది ఎంతో బ బరువైనది నలభై ఒక కీర్తనలో కూడా ముప్పై ఎనిమిదో కీర్తనలో నలభై కీర్తనలో దావీదు నా పాపము నేను మోయలేనంత బరువైనది అని అంటు ఆయన రాశాడు నా పాపము నా తల వెంట్రుకల కంటే కూడా విస్తారమైనది అని రాసి రాసినాడు ప్రేమనోళ్ళరా ఎవ్వరూ కూడా ఈ పాప పాపభారాన్ని తమ పాప భారాన్ని మోయలేరు బికాస్ అది అంత బరువైనది అంత మోయలేనిది అంత గొప్ప గొప్పది ప్రేమిన వాళ్ళ ఆకారాన్ని బట్టి ఎవరు మోయలేరు కాబట్టి దేవుడు మన పాపమును తీసివేట కొరికై మన పాప భారమును తీసివేట కొరికై ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు మన కొరికై ఆయన తన కుమారుడైనటువంటి ఏసు క్రీస్పు వారిని మనకొరికై ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు పాప భారమును తీసివేట కొరికై దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో యోహాను యేసు ప్రభువును చూస్తూ యోహాను యేసు ప్రవారిని చూస్తూ ఇదిగో లోక పాపములు మోసుకొని పోబు దేవుని గొర్రెపిల్ల పాప భారమును మోసేటటువంటి గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఎట్లు యేసు ప్రవారు పాపమును మోసే గొర్రెపిల్ల అనేటువంటి విషయాన్ని మనం మనం అర్థం చేసుకుంటే ప్రేమ వరల మనకైతే అది అర్థం కాదు కానీ యూదులకు ఇది బా చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే వారికి వారు వారికి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటున్నారు కాబట్టి వారికి ఈ విషయాలు తేటగా అర్థమవుతాయి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లేబియా కాండము పదహారు అధ్యాయంలో మనము అక్కడ ప్రాయశ్చిత్త దినము యొక్క వివరణ రాయబడింది ప్రాయశ్చిత్త దినము ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు పాపము ఏలాగూ పరిహరించబడుతుంది ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవలసిన ఏకైక రోజుది ఏకైక దినమది ఆ దినాన చేయవలసిన విషయాలు ఏంటో లేవియా కాండము పదహారు అధ్యయంలో మనం చూస్తాం ఆ దిన ఆ దినాన ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా వారు రెండు ఏడాది మేక పిల్లలను తీసుకోవాలి రెండు ఏడాది మేక పిల్లలను అనగా నిర్దోషమైనవి ఎటువంటి కలంకము లేనివి నిర్దోషమైనటువంటి రెండు తీసుకోవాలి వాటి మీ వాటి మీద చీట్లు వేయాలి ఒకటి యహోవా కొరకు అయినటువంటి చీటి తర్వాత ఇంకొకటి వేరే చీటి ఏ గొర్రె మీద అయితే ఏ మీద మీదైతే యహోవా కొరకు అనే చీటు పడుతుందో ఆ గొర్రెను ఆ మేక పిల్లను తీసుకొని వధించాలి వధించి దాని రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి కానీ ఇంకొక గొర్రె ఇంకొక మేక ఏదైతే మిగిలిపోయిందో ఆ మేక మీద ప్రధాన యాజకుడు ఏం చేయాలో దేవుని వాక్యంలో మనం చూద్దాం దయచేసి యా లేవ్యాకాండము పదహారు అధ్యాయం లేవ్యాకాండము పదహారు అధ్యాయము మనం చూసినట్లయితే ఆ గొర్రె పిల్ల ఆ మేకపిల్ల మీద అహ్రోను ఏం చేయాలో ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తాం

ఆ దాని తల మీద రెండు చేతులుంచి ఇస్రాయలు సర్వ సమాజం యొక్క పాపములను అతిక్రమములను దోషములను అన్నిటినీ అక్కడ అతను ఒప్పుకోవాలి అట్లు ఇస్రాయలు దేశం యొక్క పాపములన్నీ కూడా ఆ మేకపిల్ల మీదకి మోయబడతాయి ఆ మేకపిల్లను మీద మోయబడిన తర్వాత ఆ మేకపిల్లను ఒక వ్యక్తికి ఇచ్చి అతని అతడు దాన్ని దూరము అరణ్యములో ఇంకా ఎక్కడ ఇంకా అది తిరిగి వెనకకు రాకుండా ఉండేటట్లు అరణ్యంలో దాన్ని వదిలేసి వస్తాడు అట్లు ఇస్రాయల్ పాపం అంతా కూడా పరిహరించబడుతుంది ప్రేమ వర్లరా ఇది ఇది ఒక మేక పిల్ల విషయంలో ఇది మనము పాత నిబంధనలు ఉన్నటువంటి నియమం ఏసూప్రవారు ఆయన దేవుడు మన కొరికే ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లా ఇంచినాడు దేవుని పిల్ల ఇచ్చినాడు ఆయన మన పాపములను తీసి తీసివేసి ఉంటున్నాడు ప్రేమ వర్లర ఈ పాత నిబంధనలోని గొర్రె పిల్ల అది పాపమును ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుంది అరణ్యంలోనికి తీసుకుని వెళ్తుంది అరణ్యం వరకే తీసుకెళ్తుంది కానీ ఏసూప్రవారు మన పాపములను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు ఎంత దూరం చేస్తున్నాడు కీర్తన నూట మూడవ కీర్తనలో మనం చూసినట్లయితే తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము ఆయన మన అతిక్రమలను ఉంటున్నాడు పాత నిబంధనలు గొర్రె మేకపిల్ల కొంచెం దూరమే అరణ్యంలోనికే తీసుకుని వెళ్తుంది కానీ మన ప్రభువు మన పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకునను అన్నంత దూరము తూర్పుకు పడమరేంత దూరము కొలువలేనంత దూరము అంత దూరము ఆయన మన పాపములను దూరపరిచి ఉంటున్నాడు అట్లు మనల్ని పరిశుద్ధపరిచి ఉంటున్నాడు అంత మాత్రం కాదు కానీ ప్రియమని వాళ్ళరావు యేసూప్రవారు ఆయన మన భారంల మన పాప భారం అంతటిని తాను భరించి ఉంటున్నాడని ప్రవక్త యషియా తన గ్రంథంలో రాస్తూ ఉంటున్నాడు ఏషియా యాభై మూడో అధ్యాయంలో ఈ ఈ యాభై మూడో అధ్యాయము యషియా యాభై మూడో అధ్యాయము అది ఎంత ప్రాముఖ్యమైనది అంటే దాంట్లో సిలువ ఎంత స్పష్టంగా ఉన్నదో మనం చూడవచ్చు ఏషియా యాభై మూడో అధ్యాయము చివరి వచనం పన్నెండవ వచనంలో అండ్ హీ బేర్ ద సెన్స్ ఆఫ్ మెనీ అండ్ మేడ్ ఇంటర్సెషన్ ఫర్ ద ట్రాన్స్క్రెసర్స్ ఆయన అనేకుల పాపమును భరించి ఉంటున్నాడు లేని వారా లోక పాపమంతుడిని ఆయన భరించి ఉంటున్నాడు ఆయన భరించి లోక పాపము కొరికై వధించబడి లోక పాపం యొక్క శిక్షను అనుభవించి ఆయన మరణించి సమాధించబడి పాపమంతడిని ఆయన పాతి పెట్టి తిరిగి అతడు పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు అట్లు పాపం యొక్క సమస్యను పూర్తిగా ఏసూప్రవారు పరిష్కరించి ఉంటున్నాడు ప్రేణువర్ల ఏసూప్రవారు అట్లు పాపమును పాపపు సమస్యను సమస్యను ఉంటున్నాడు ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యషియా యాభై మూడో దేంలో ఇంకా ఇంకా ఏం రాయబడింది నాలుగో వచ్చంలో షోర్లీ హీ హాజ్ క్యారీ బోన్ అవర్ గ్రీవ్స్ అండ్ క్యారీడ్ అవర్ సారోస్ ప్రేణు వర్లర ఏసూప్రవారు మన యొక్క వ్యసనములను మన యొక్క రోగములను ఆయన భరించి ఉంటున్నాడు ఆయన మన పాపములను భరించను మన యొక్క రోగములను మరియు మన వ్యసనములను భరించి ఉంటున్నాడు భరించాడు ఆయన మన భారములను భరించే దేవుడు ఇంచున్నాడు రక్షకుడు ఇంచున్నాడు మన వ్యసనములను మన భారములను పాపమునంతటిని భరించి ఇక ఎన్నటికీ జ్ఞాపకము లేకుండా దాన్ని తీసివేసి అంత దూరము ఇక అది ఒక దగ్గర అయితే రాయబడింది సముద్రపు అగాధములో వేశాడని రాయబడింది ప్రీమియర్ వార్లరా వీపు వెనుక వేశాడని ఇంకొక దగ్గర రాయబడింది అట్లు ప్రభు మన పాపమును మన నుండి దూరపరిచాడు ఇంకొక దగ్గర రాయబడింది అది వెతికినా దొరకలేనట్లుగా చేశాడు మర్చిపోయి ఉంటున్నాడు అని ప్రభు అట్లు మన పాపమును దూరపరిచాడు అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ పాపము ఎక్కడుంది ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటున్నారు తమ పాపమును వారే మోసేవారుంటున్నారు ఉంటున్నారు ఒక గుంపు రెండవ గుంపు వారు యేసు ప్రభు మీద ఆధారపడేటటువంటి వారు అంటున్నారు ట్రేణు వార్ల నీ పాప భారమును నువ్వు మోసుకున్నట్లయితే నిశ్చయంగా నీ పాపము నిన్ను పట్టుకొనను నీ పాపము నిన్ను నరకాగ్నికి అగ్నిగుణంలోనికి తీసుకుని వెళ్తుంది ఎందుకంటే నీ పాపము మోయలేనిది నువ్వు పాపము భరించలేనిది నీ పాపము ఆ పాపపు సమస్య ఎన్నడూ తీరనిది ఎన్నడూ తీరక అట్లుండవలసిందే అయితే నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విమోచన విమోచకుడైనటువంటి ప్రభుయేసు క్రిస్ దగ్గరికి వస్తే నీ పాప భారము దొరికిపోతుంది సంపూర్ణమైనటువంటి పాపము నుండి విడుదల రక్షణ నెమ్మదిని నువ్వు పొందుకోగలవు అట్లు ప్రభు ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనలారా నాయ దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు నేను మీకు విశ్రాంతినిస్తాను ఈ పాప భారం మోసుకునే వారికి నెమ్మది ఉండదు దేవుని వాక్యం ఉంటుంది దుష్టులకు ఈ లోకంలో నెమ్మది ఉండదు వినోళ్ల పాపం చేసే వారికి ఈ లోకంలో నెమ్మది ఉండదు అందుకొరికి ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు ఆయన తన మన పాప భారమును మోసుకుని వాడియించినాడు మన పాప బారుమును మోసుకుని వాడయించినాడు ఇది మొదటిది రెండోదిగా చూసినట్లయితే యేశుప్రవారు తప్పిపోయినటువంటి గొర్రెలను తన వీపు మీద మోసుకునేటటువంటి కాపరించినాడు ఈస్ హు బేర్స్ ద షీప్ లాస్ట్ షీప్ ఆన్ హిస్ షోల్డర్స్ తప్పిపోయిన గొర్రెలను తన వీపు మీద ఆయన మోసుకుని వాడయించినాడు ప్రియోళ్ళ యశ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఈ మాట రాయబడింది ఏసీ తొమ్మిదో అధ్యాయం ఆరో రాజ్యభారము ఆయన తన తన భుజముల మీద ద గవర్నమెంట్ షెల్ బి అపాన్ హిస్ షోల్డర్స్ భుజముల మీద రాజ్యభారముండును ప్రేమని వర్లరా తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు మీ వీపు మీద ప్రపంచమంతటి రాజ్య భారమును ఆయన వీపు మీద మోసాడు ఆయన వీపు మీద మోసించినాడు ఆయన వీపుల్ అంత బలమైనది అంత దృఢమైనది ప్రతి భారమును మోయగలిగినది ప్రతి భారమును భరించగలిగేటటువంటి శక్తిమంతుడైనటువంటి ప్రభువు ఆయన ఆ ప్రభు దగ్గర ఆ ప్రభును ఆశ్రయిస్తే ఎంత ధన్యకరమైనటువంటి జీవితం నీది ఆ ప్రభు దగ్గరకు వచ్చి నీ భారములన్నీ నీ పాపమంతటినీ నీ దోషమంతటిని నీ యొక్క వ్యసనములన్నింటినీ నీ రోగములన్నిటిని ఆయన మీద వేస్తే ఆయన ఎంత గొప్ప విశ్రాంతిని నెమ్మది నివ్వగలడు ఆయన మనల్ని ఆయన తప్పిపోయినటువంటి గొర్రెలను మోసుకొని వెళ్ళేటటువంటి వాడించినాడు యుస్ వార్త పదిహేను అధ్యాయం ఐదవ వచ్చినలో పదిహేను అధ్యాయంలో ఈ మాట తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల యొక్క ఉపమానంలో గొర్రెపిల్ల తప్పిపోయింది గొర్రెల కాపరి ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేశాడు గొర్రెను కనుగొన్న తర్వాత దాన్ని తోలుకొని తీసుకొని రాలేదు దాన్ని వీపున తన భుజముల మీద మోపుకొని మోసుకొని ఆయన సంతోషంతో వచ్చాడని ప్రాసు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వర్షాలు మనం చదువుతాం తన వీపున మోసుకొని భుజముల మీద మోసుకొని సంతోషంతో రండి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో ఉత్సహించుడి అని ప్రేమ వాళ్ళ ప్రభు తప్పిపోయినటువంటి గొర్రెలను వెతికేటటువంటి వాడయించినాడు దేవుని వాక్యం ఉంటుంది ప్రతి తప్పిపోయిన గొర్రె పాపికి గుర్తుగా ఉంటున్నాడు ప్రతి పాపి తప్పిపోయిన గొర్రెకు గుర్తుగా ఉంటున్నాడు ప్రేమిని వార్లరా మనమందరం దేవుని వాక్యం ఉంటుంది గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతు రోమీల రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో అధ్యాయం పన్నెండో వచ్చంలో ఆల్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే అండ్ హ్యావ్ బికమ్ అన్ప్రాఫిటబుల్ అందరూ త్రోవ తప్పి నిష్ప్రయోగ పనికిరాని వారైపోయారు ప్రేమిని వార్లరావు ఇక్కడ మాట గమనించాలి అందరూ అనగా మాట్లాడే నేను వినే మీరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు ఏ భేదము లేదు అని దేవుని వాక్యం ఉంటుంది అందరూ తప్పిపోయారు అందరూ ఏకంగా పనికి మారైపోయారు అందరూ దేవుని దూరం అయిపోయారు అందరూ దేవునికి విరోధులైపోయారు దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన వారం అయిపోయారు అటువంటి దూరముగా తప్పిపోయినటువంటి మనల్ని వెదికి రక్షించడానికి మంచి గొర్రెల కాపరిగా ఆయన వచ్చాడు మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకై ప్రాణం పెట్టు వాడయించినాడు అంత మాత్రం కాదు ఏసూప్రవారి గురించి ఇంకొక మాట చక్కటి మాట రాయబడింది ఏషియా గ్రంథము నలభై అధ్యాయంలో నలభై అధ్యాయము పదహారవ వచనంలో ఎషియా నలభై అధ్యాయము క్షమించండి నలభై అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాట రాయబడింది నలభై పదకొండవ వచనము హీ షల్ ఫీడ్ హిస్ ఫ్లాక్ లైక్ ఏ షపర్డ్ హీ షల్ గ్యాదర్ ద ల్యాంబ్స్ విత్ హిస్ ఆర్మ్ అండ్ క్యారీ దెమ్ ఇన్ హిస్ బూజమ్ అండ్ షల్ జెంట్లీ లీడ్ దోస్ దట్ ఆర్ విత్ యంగ్ ఇక్కడ ఆయన భుజముల మీద మూవీ వాడు మాత్రమే కాదు కానీ రొమ్మున మోసుకున్నాడు ప్రేమని వాళ్ళ రొమ్మున అనేది ఒక గొర్రెల కాపరి గొర్రెను రొమ్మున మోసుకుంటూ వచ్చాడు అంటే ఆ గొర్రె విషయమై ఎంత ప్రేమ కలిగిన వాడు తప్పిపోయినటువంటి గొర్రె బాధలో ఉన్నటువంటి గొర్రె దిగుల్లో ఉన్నటువంటి గొర్రె కృంగిపోయినటువంటి గొర్రెను ఆయన తోలుకొని రాడు కానీ రొమ్మున ఆనిచ్చుకొని ప్రేమ వాళ్ళ రొమ్ము దగ్గర రొమ్ము అంటే హృదయానికి దగ్గరగా ఎంతో ప్రేమతో ఆప్యాయతో కనికరముతో మోసుకొని దాన్ని తీసుకుని వచ్చి సేద తీర్చేటటువంటి వాడయించినాడు యేసు ఆయన మంచి కాపరిగా గొర్రెలను మోసుకునేటటువంటి వాడయించినాడు తప్పిపోయిన గొర్రెలను మోసుకొని తిరిగి నిత్య తన మందలోనికి అనగా సంఘములోనికి నిత్య రాజ్యంలోనికి నిత్య విశ్రాంతిలోనికి తీసుకుని వచ్చి వాడించున్నాడు ఇది రెండో విషయం మూడవది విషయం మూడోదిగా చూసినట్లయితే ఏసుప్రవారు ఎలాగో మన భారములను భరించి పడించినాడు ఏలాగూ మన పరలోకపు షకేము అయించినాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే మూడవదిగా ఏసుప్రవారు ఆయన బా ప్రధాన యాజకుడిగా మన భారములను భరించి పడించినాడు ప్రధాన యాజకుడుగా భారములను భరించి వాడించినాడు తిరిగి పాతిని బందులో మనం చూసినట్లయితే నిర్గమకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం నిర్గమకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల గురించినటువంటి వివరణ ఇక్కడ మనం చూస్తాం ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల గురించి వివరణ ఇక్కడ మనం చూస్తాం ఒక వచనాన్ని చదువుతాను దయచేసి ఎక్కువ వచనాలు చదివితే బాగుంటుంది కానీ పూర్తి మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక వచనమే చదువుతున్నాను ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనము అండ్ దౌషల్ పుట్ ద టూ స్టోన్స్ అపాన్ ద షోల్డర్స్ ఆఫ్ ఈ ఫోర్త్ ఫర్ స్టోన్స్ ఆఫ్ మెమోరియల్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఏరోన్ షల్ బేర్ దేర్ నేమ్స్ బిఫోర్ ద లార్డ్ అఫోన్ ఇస్ టూ షోల్డర్స్ ఫర్ ఏ మెమోరియల్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోన్ ఆయన చక్కటి బ్యూటిఫుల్ రమ్యమైనటువంటి అందమైనటువంటి వస్త్రాలను ధరి ధరింపజేసాడు ప్రేణవర్లరా ఈ పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ఏ ఫోద్ ధరించేటటువంటి సమయంలో అహరోన్ యొక్క భుజముల మీద రె రెండు లేత పచ్చల రాళ్ళు పెట్టాలి ఆ లేత పచ్చల రాళ్ళ మీద కుడివైపు ఎడమవైపు ఆ రెండు రాళ్ళ మీద ఆరు ఆరు గోత్రముల పేర్లు రాయబడాలి అట్లు ప్రధాన యాజకుడైనటువంటి అహ్రోను ఈ గోత్రములను ఆయన ఇస్రాయల్ యొక్క సర్వసమాజమును అనగా పన్నెండు గోత్రాలను ఆయన తన భుజముల మీద మోసుకోవాలి అని దేవుడు అట్లు నియమించిట్నాడు అంత మాత్రం కాదు ఛాతి మీద కూడా ఏ ఫోదు ధరించుకున్నటువంటి సమయంలో ఇక్కడ కూడా గో పన్నెండు రాళ్ళు ఉంటున్నాయి అమూల్యమైన రాళ్ళు వాటి మీద కూడా ఆ గోత్రముల పేర్లు రాయబడాలి అట్లు ప్రధాన యాచకుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క ఇస్రాయేల్ ప్రజల యొక్క పే వారం అంతటినీ ఆయన మో మోయి వాడించినాడు ప్రిమిన వాళ్ళరా ఏ వారు ఆయన మన పరలోకపు ప్రధాన యాజకుడు ఇచ్చినాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇస్రాయెల్ యొక్క ప్రధాన యాజకుడు అనగా అహరోను కేవలము ఇస్రాయలు ప్రజల యొక్క పేర్లను మాత్రమే భరించి వాడించినాడు వారి భారములు కానీ ఏసు ప్రవారు అలా కాదు యేసు ప్రవారు సర్వలోకమునకు ప్రధాన యాజకుడు ఇచ్చినాడు తన ఎందు తన దగ్గరకు వచ్చే వారందరికీ ఆయన ప్రధాన యాజకుడు ఇచ్చినాడు ప్రతి ఒక్కరి భారమును భరించి వాడయించినాడు రెండవదిగా చూసినట్లయితే అహరోను ఈ లోక సంబంధమైనటువంటి గుడారములో యాజకత్వం భరించుతాడు ఆ పేరు కానీ మన ప్రవైనటువంటి యేసు క్రిస్ వారు పరలోకపు ప్రధాన యాజకుడిగా సాక్షాత్తు పరలోకములో ప్రతిష్ఠించబడినటువంటి మనుషుల చేతితో చేయబడినటువంటి పరి అతి పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో పరలోకపు ప్రత్యక్ష గుడారములో ఆయన ఆ పేర్లను భరించి వడించినాడు అంత మాత్రం కాదు అహరోను కొద్ది కాలం కొరకైనటువంటి ప్రధాన యాజకుడు యేసు ప్రవారు సదాకాలం కొరకైనటువంటి ప్రధాన యాజకుడు వేయించినాడు మెల్కి సదేకు క్రమమున నిత్యము అతడు యాజకుడు వేయించినాడు అట్లు యేసు ప్రవారు మనకు మన భారములను భరించి వాడించినాడు తండ్రి పక్షమున తండ్రి సముఖములో నిత్యము మన కొరకే విజ్ఞాపన చేయి వాడించినాడు మన భారములన్నిటినీ దేవుని సముఖములో ప్రార్థనలో మనల్ని ఆయన ఎత్తిపట్టుకుని వాడించినాడు ఆయన మన ప్రధాన యాజకుడు ఎంచినాడు మనం పడిపోయినటువంటి సమయంలో మనల్ని ఉద్ధరించడానికి కొరకై మన పక్షంలో వాదించిన కొరకై వ్యాజ్యం ఆడేటటువంటి వాడయించినాడు అట్లు ఏసూ ప్రవారు ప్రధాన యాచకుడిగా మన బార్ములను భరించి వాడించినాడు అది మూడవ విషయం నాలుగో విషయం మనం చూసినట్లయితే ఏసూప్రవారు ఒక తల్లివలే ఆయన మన బ మనల్ని మోసుకొని ఆదరించి వాడించినాడు యాజ్ ఎ మదర్ ఈ క్యారీసస్ అండ్ కంఫర్ట్సెస్ ప్రేమ వర్లరా ఈ లోకంలో మనం చూసినట్లయితే యశ గ్రంథము అరవై ఆరోయం ముప్పై పదమూడవచంలో అరవై ఆరోధ్యా పదమూడవచంలో ఒకని తల్లి అతన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను యాజ్ ఎ మదర్ కంఫర్టత్ సో విల్ ఐ కంఫర్ట్ యూ ప్రేమి వాళ్ళ తల్లి ఈ ప్రపంచంలో తల్లి ఆదరణ లాంటి ఆదరణ ఇంకోటి లేదు ఒక బిడ్డ ఏడ్ ఏడ్చినప్పుడు ఒక బిడ్డ ఏడ్చినప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖములు ఉన్నప్పుడు ఆ బిడ్డకు ఏమనివ్వండి కొద్ది కాలం వరకే అతడు నిమ్మలించబడతాడు కానీ తల్లి దగ్గరికి వస్తే తల్లి ఓడిలోనికి వచ్చిన తర్వాత అతడు పొందే ఆదరణ ఆ అటువంటి ఆదరణకు ఇంకొక సాటి అయినటువంటి ఆదరణ లేదు ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని తల్లి ఆదరిస్తాను తల్లి ఆదరిస్తాను ఇట్ ఇస్ ద బెస్ట్ కంఫర్ట్ ఈజ్ ద బెస్ట్ కంఫర్టర్ ప్రేమరా అంత మాత్రం కాదు ప్రభు మనల్ని ఎట్లా ఆదరిస్తారంటే యాభై ఒకటో అధ్యాయము ఎషయా యాభై ఒకటో అధ్యాయము పదమూడవ మూడవ వచ్చుల్లో ఎషాయా యాభై ఒకటి మూడవ వచ్చినలో ద లార్డ్ కంఫర్ట్స్ జాయిన్ అండ్ విల్ టర్న్ హల్ హర్ విల్డర్నెస్ ఇన్ టు ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్ దేవుడు ఆయన సియోనును ఆదరించి పాడైపోయినటువంటి శిథిలమైనటువంటి సియోనులు స్థలాలన్నింటినీ యహోవా తోటగా మార్చుబడించినాడు వాళ్ళ యహోవా తోటగా ఆయన మార్చి ఆదరించేవాడు సియోన్లోనే నిన్ను ఆదరించను అని అంటున్నాడు అంత మాత్రం కాదు మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ సమస్త ఆదరణకు కరత అయినటువంటి దేవుడు సమస్త ఆదరణను అనుగ్రహించిన దేవుడు రెండో కొరింతి ఒకటో దేవు మూడో వచ్చంలో ఈ మాట రాబడింది ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ సమస్త ఆదరణ మనం ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి వేదన శ్రమ బాధ ఇబ్బంది కష్టమో నష్టము అన్నిటిలో మనల్ని ఆదరించేటటువంటి ఏకైక వాడు ప్రేమ వాళ్ళరా మనకు అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్కు మనకు కొంచెం సేద తీర్చవచ్చు వేరే ఇబ్బందులు ఉంటే ఎవరో ఒకరు మనకు ఆదరణ ఇవ్వచ్చు కానీ అన్ని పరిస్థితుల్లో ఏ మనుషుడు వెళ్ళినటువంటి ఆదరణ మన దేవుడు ఇచ్చి వాడించినాడు ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అన్ని సమస్తమైనటువంటి ఆదరణ ఇచ్చి వాడించినాడు అది నాలుగో విషయం ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే ఐదో విషయము దేవుడు ఒక తండ్రి వలె మనల్ని మూవి మాడించినాడు యాజ్ ఎ ఫాదర్ హీ బేరెతస్ ఈ మాట మనం చూసినట్లయితే ద్వితీయ ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట దయచేసి గమనిద్దాం ద్వితీయోపదేశకాండము ముప్పై ద్వితీయోపదేశకాండము ఒకటో అధ్యాయము డ్యూట్రానమి చాప్టర్ వన్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తాం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో ఇక్కడ తండ్రి వలి దేవుడు నాలుగు విషయాలు ఇస్రాయెల్ ప్ర ప్రజల పక్షాన చేస్తూ ఉంటున్నాడు యాజ్ ఎ ఫాదర్ లార్డ్ ఈస్ పర్ఫార్మింగ్ ఫోర్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయల్ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ముప్పై వచ్చినలో ద లార్డ్ యువర్ గాడ్ విచ్ గోయెత్ బిఫోర్ యూ మొట్టమొదటిగా ఆయన మన ముందు నడుచు వాడయించినాడు ప్రేన్ వాళ్ళ ముందు నడుచువాడయించినాడు మార్గము చూపు వాడించినాడు మార్గము చూపు వాడించినాడు మార్గమును సరాలం చే వాడించినాడు వంకర మార్గాలను సరాలముగాను లోయలను నింపేవాడుగా తర్వాత కొండలను సమానమైనటువంటి నేలగా చేసి మార్గమును మనకు చూపించి వాడించినాడు అంతేకాదు సముద్రపు మధ్యలో ఆరిన నేల మీద నడిపించేటటువంటి దేవుడు అయించినాడు ద వన్ హూ గో బిఫోర్ అస్ రెండోదిగా చూసినట్లయితే తర్వాత చూడండి హీ షల్ ఫైట్ ఫర్ యూ హీ షల్ ఫైట్ ఫర్ యూ రెండోది ఒక తండ్రి ఏం చేస్తాడు తండ్రి మొట్టమొదటిగా ముందు వెళ్తాడు రెండోదిగా తండ్రిగా దేవుడు చేసే రెండో కార్యం ఏంటంటే ఆయన మన పక్షం పోరాడు వాడునాడు మన దేవునికి ఒక పేరు ఉంది ఆయన యుద్ధశూరుడు అనే పేరుంది రెండవది ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ప్రేమి వాళ్ళను ఆయన యుద్ధము చేయి వాడించినాడు ప్రే మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన భారం ఆయన మీద వేసినప్పుడు ప్రభు ఒకటే అంటాడు ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లాడ్ యుద్ధము యెహోవాది ఊరకుండి చూడుము బైబిల్లో ఈ మాట బాగుంటుంది మూడు మాటలు స్టాండ్ స్టిల్ అని ఒక మాట వస్తుంది రెండోది సిట్ స్టిల్ అని ఒక మాట వస్తుంది మూడోది బీ స్టిల్ అనే మాట వస్తుంది ప్రిన్ ఊరకు ఊరకుండండి ఐ విల్ టేక్ కేర్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ నేను మీతో మీ శత్రువులతో నేను పోరాడుతాను ఐ విల్ ఫైట్ ఫర్ యూ ఈజ్ ద వన్ హు ఫైట్స్ ఫర్ అస్ దావిదకు దావిద దావిదంటాడు నాకు హీ మేక్ హీ టీచ్ ఇత్ మీ టు వార్ నాకు యుద్ధము నేర్పువాడు ఆయన్నే నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయన్ని అంత మాత్రం కాదు మనము యుద్ధ మనల్ని యుద్ధ నేను యుద్ధం చేస్తే మీరు కూర్చోండి అని అనడం మాత్రం కాదు ఇక్కడ ఆ అర్థము ప్రభు మనల్ని తన సైనికుడిగా చేసుకున్నాడు ఈ లోకమే ఒక పోరాటం ఈ జీవితం ఒక పోరాటం అంతేకాకుండా ఆత్మీయ జీవితము మరీ ప్రాముఖ్యమైనటువంటి పోరాటం ఆత్మీయమైన పోరాటము ఈ అంధకార చీకటి శక్తులు స్పిరిచువల్ పవర్స్ ఈ ఆత్మ దురాత్మ సమూహము ఎంతో భయంకరమైనది ప్రేమ వారాల వాటిని పోరాడటమో అది మన తరము కాదు కానీ ఎప్పుడైతే ప్రభుతో పాటు ఉంటామో ప్రభు ఇచ్చేటటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటామో అప్పుడు మనము పోరాటంలో ముందుకు సాగవచ్చు ప్రభు మన పక్షమున పోరాడు వాడించినాడు మూడోదిగా చూసినట్లయితే ఈ ఆయన ఒక మను ఒక నరుడు తన కుమారుని మోసుకున్నట్లుగా నేను మోసుకుని వాడనించున్నాడని దేవుని వాక్యము మనం చూస్తుంటున్నాం ఈ ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ద్వితీయోపదేశము ఒకటో దేంలో ఈ మాట మనం చూస్తాం యాజ్ ఎ మ్యాన్ బేర్ ఎత్ హిస్ సన్స్ గాడ్ షల్ బేర్ ది యాజ్ ఎ మ్యాన్ డెత్ బేర్ హి సన్ ఒక మనుషుడు తన కుమారుని మోసుకున్నట్లుగా దేవుడు మనల్ని మోసుకుని వాడేంటున్నాడు ప్రమన్ వాళ్ళరా ఇది ఎంత గొప్ప మాట దేవుడు మనల్ని మోసుకుంటాడు మోసుకుని వెళ్తాడు ఈ లోకంలో తండ్రులు పిల్లలను మోస్తారు తండ్రులు పిల్లల్ని మోస్తారు ఎంతవరకు మోస్తారు నేను అనుకుంటాను ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వరకే మోగి దాని తర్వాత ఎవరు మోయలేరు ఈ రోజుల్లో అయితే పిల్లలు పుష్టిగా బలంగా ఉంటారు కాబట్టి ఇంకా ఎదిగే కొలది వాళ్ళను మోయడము ఏ అది మోయ తరము కానిది కానీ ప్రభు అంటున్నాడు ఆయన ముదిమి వచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను ఈ ప్రపంచంలో ఎవరండి ముదిమి వచ్చు వరకు తన వెంట్రుకలు నెరసేంత వరకు నేను ఎత్తుకొని మిమ్మల్ని మోసుకొని వెళ్తాను ఎనీ ఎనీబడీ క్యారియర్ స్టిల్ వెన్ వీఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్ ఇప్పుడు యాభై సంవత్సరాల మనుషుల్ని తన తండ్రి మోసుకొని వెళ్ళాల ప్రేమ వాళ్ళు చాలాసార్లు తల్లి తల్లిదండ్రులే వృద్ధాప్యంలో వారు పిల్లల మీద ఆధారపడవలసి వస్తుంది కానీ మన దేవుడు వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన ఎత్తుకొని మోసుకుని వాడించినాడు అది మూడో విషయం నాలుగో విషయం చూసినట్లయితే ఈ వచనంలో ముప్పై తెలుగులో అయితే ముప్పై రెండవ వచనంలో ఉంది ఇంగ్లీష్లో అయితే ముప్పై మూడో వచనంలో ఉంది ఆయన మనకు త్రోవ చూపించి వాడించినాడు ఎక్కడ మీ గు మీరు గుడారం వేయాలో ఎక్కడ మీరు మీరు స్థిరపడాలో ఎక్కడ ఉండాలో ఆయన మనకు చూపించి చూపించబాడయించినాడు ప్రేమని వాళ్ళ ఈ లోకము అది అగమ్య గోచరం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ప్రతి నిర్ణయం మనకు అదొక సంకుచితమైనటువంటిది అది మనకు తెలియనిది ద ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్ బట్ ప్రభు చేతులు మనం ఉన్నప్పుడు ప్రభువుకు మన భవిష్యత్తును అప్పగించినప్పుడు ప్రభు ప్రభుత్వ శిరసత్వం కిందకి మనం వచ్చినప్పుడు ప్రభు అధికారం కింద మనం ఉన్నప్పుడు మనకు త్రోవ చూపువాడు ఆయన్ని ఆయన ఇస్రాయేల్ ప్రజలకు ఆయన త్రోవ చూపుతూ వచ్చాడు రాత్రి మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము పగటి అందు మేఘ స్తంభం రూపంలో ఎక్కడ వెళ్ళాలో అక్కడ ప్రభువారికి దారి చూపిస్తూ వచ్చాడు ఎక్కడ ఎటువంటి ప్రమాదము రాకుండా నలభై సంవత్సరాలు వారిని క్షేమముగాను సురక్షితంగాను ప్రభువు కాపాడుతూ వచ్చాడు అట్లు ప్రభు ఆయన ఒక తండ్రి మోయు మోసుకుని వెళ్ళివాడు వాడు అతడు మోసు మోయు వాడయించినాడు ప్రేమని వాళ్ళరా ఇది ఇది ఐదవది ఆరోదిగా చూసినట్లయితే ఆరోదిగా మనకు సమయం కొంచమే ఉంది ఆ రోజుగా ఒక గద్ద తన పిల్లలను మోసుకుని వెళ్ళినట్లుగా ప్రభు తన ఎందు విశ్వాసం ఇచ్చినట్టు వారిని మోసుకుని వెళ్తాడు ప్రేమ వర్ల ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ద్యతో ఉపదేశకాండ ముప్పై రెండు అధ్యాయం పదకొండు వచ్చంలో మనము మనం చూస్తాము ఈ మాట ఓకే గద్ద ఏం చేస్తుంది ఇంతకుముందు కూడా మనం చూసాము గద్ద తన పిల్లలను పిల్లలు అవి ఎదిగిన తర్వాత ఎదుగుతూ ఉండగా అవి వాటికి ఎగరడము నేర్పించడానికి ఏం చేస్తుంది మొట్టమొదటిగా తన గూడును చెరుపుతుంది గూడును చెరిపి ఆ గద్ద పిల్లలను ఆ ఎత్తైనటువంటి ఆ స్థలం అంచు భాగంలోనికి తీసుకుని వచ్చి మెల్లగా నెట్టుతుంది నెట్టినప్పుడు ఆ గద్ద పిల్లలు కింద పడిపోతూ ఉన్నటువంటి సమయంలో అవి రెక్కలు ఆడిస్తూ రెక్కలు ఆడిస్తూ ఎగరడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఎగిరిపించి ఒకవేళ కింద పడిపోతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ తన రెక్కల మీద మోపు పైకి తీసుకుని వెళ్ళి మళ్ళీ అలాగూ నేర్పిస్తుంది ప్రేని వాళ్ళు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించాలి ఒకవేళ గద్ద ఈ పని చేయకపోతే గద్ద ఈ పని చేయకపోతే గద్ద పిల్లలు ఎంత ఎత్తు ఎగరగలవో వాటికి తెలియదు మనందరికీ తెలుసు ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తుగా ఎగరే పక్షి గద్ద కానీ ఎగరడం అంటేనే ఈ గద్ద పిల్లలకు భయం ఎంత గ్రేస్ఫుల్గా ఎగురుతాయి నేను ఒక ఒకసారి చూశాను గద్ద అసలు రెక్కలు ఆడించకుండానే అది ఒక ఐదు నిమిషాలు ఇట్లా తిరగలదు రెక్కలు ఆడించకుండా ఎంత వేగంగా వెళ్ళగదు అది చూస్తుంటే మనకు అసలు బోర్ కొట్టదు అంత చక్కగా ఏ ఏరోప్లేన్ కంటే కూడా ఈ ప్రపంచంలో మానవుడు మానవుడు నిర్మించిన ఏ దానికంటే కూడా ఎంతో చక్కటి రీతిగా గద్ద ఎగరగలదు కానీ గద్ద పిల్లలు పుట్టుకతోనే అవి ఎగరలేవు పుట్టుకతో ఎగరడం అంటే భయము ఉన్నత స్థలాలంటే భయం ఎత్తైన స్థలాలంటే భయము కానీ ఆ భయం ఎప్పుడైతే పోతుందో ఇట్ కెన్ బికమ్ ద గ్రేటెస్ట్ ఫ్లయర్ ఇన్ ద వరల్డ్ ఆ భయమును తీసివేట కొరకై గద్ద పైకి తీసుకుని వెళ్తుంది ప్రిమిన మా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగడానికి కొరకై మనం ఎదగాలని మనము ప్రయత్నించినప్పుడు అనేక పర్యాయములు మనకు శోధనలు వస్తాయి ప్రభులు ఎదగాలని ప్రభు కొరకే జీవించాలని రోషం కలిగి జీవించాలని విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలని మనం ఎంత ప్రయత్నిస్తామో శత్రువు అంత వ్యతిరేకంగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు అన్ని రకాల శోధనలు అన్ని రకాల వేదనలు శ్రమలు ఇబ్బందులు అవి మనకు వస్తూ ఉంటాయి వాటన్నిట్లో ప్రభు మనల్ని ఎత్తు ఓడయించినాడు హీజ్ ద వన్ హూ లిఫ్ట్ సెస్అప్ హీ బేర్ అప్ ప్రిమిన్ వర్లరా ఆయన మనని పైకి ఎత్తు ఓడయించినాడు హీ బేర్ సెస్ దేవుని వాక్యం మనం చూసినట్లయితే అనేకమైనటువంటి శోధనలు వస్తాయి అనేక శ్రమలు వస్తాయి మనం అనుకుంటాం ప్రభు మనల్ని విడిచిపెట్టాడేమో అని ప్రిమిన వర్లరా ప్రభు అన్ని లోకంలో మనకి మాట ఇచ్చాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునండి నేను లోకమును జయించి ఉన్నాను ప్రభు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు అంత మాత్రం కాదు ప్రతి శోధనలో మొదటి గురించి పదో అధ్యాయం పదమూడో వచ్చినలో ప్రతి శోధనలో తప్పించుకున్నట్టుకు మార్గం కూడా చూపువాడు ఆయన్ని అంత ఆ వచనంలోనే ఇంకో మాట ఏం రాయబడిందంటే మనము మనకు శక్తికి మించి నా శోధనలు ఆయన కలిగజేయడు అంత మాత్రం కాదు చాలాసార్లు మనము శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు నన్ను శిక్షిస్తాడు శిక్షిస్తున్నాడు అని అనుకుంటాం ప్రేణు వాళ్ళ దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది రోమ ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినలో ఎవడైనా క్రీస్తును అందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు దెర్ ఈస్ నో కండెమ్నేషన్ టు దోస్ హు ఆర్ ఎన్కరేజ్ జీసస్ శిక్ష లేదు కానీ ప్రభు క్రమశిక్షణ చేస్తాడు శిక్షించాడు కానీ క్రమశిక్షణ పరుస్తాడు శోధనలో కష్టాలు గమనించండి ఎంత పైకి ఎగిరితే ఎగిరి వదిలేస్తే గద్ద పిల్లలు అంత అధికంగా నేర్చుకుంటాయి కిందికి వచ్చినప్పుడు పడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు తల్లి ఎట్లయినో పైకి లేవనెత్తుంది ప్రేమ ప్రభు మనల్ని ప్రారంభించి కొన్నాడు ఈ లోకంలో శోధనలో మనల్ని విడిచిపెట్టి ఆ గాలిలో వదిలేసేటటువంటి వాడు కాదు గద్ద ఎట్లయితే పడిపోయే సమయానికి వచ్చి కింది నుండి పైకి లేపుతు లేపుతుందో అదే రీతిగా పడిపోయే సమయంలో ప్రభు మనల్ని ఉద్ధరించి ఓడించినాడు ఆదరించి ఓడించినాడు లేవనెత్తి ఓడించినాడు క్రీడవాళ్ళ ఇది ఆరవ విషయం ఏడవ విషయము మనం చూసినట్లయితే కీర్తన అరవై ఎనిమిది అరవై ఎనిమిదో కీర్తనలో పంతొమ్మిదో వచ్చినలో ఈ మాట బా రాయబడింది అనుదినము ఆయన మన భారములను భరించి వాడించినాడు అనుదినము మన భారములను భరించి వాడించినాడు ఇంగ్లీష్లో ఎట్లుందంటే అంటే హీ డైలీ లోడెస్ విత్ బెనిఫిట్స్ తెలుగులో అనుదినము మన భారములను భరించువాడు ఉంది ఇంగ్లీష్లో అనుదినము మేలులతో నింపువాడు ఈ లోడెత విత్ బెనిఫిట్స్ అని ఉంది తెలుగులోనేమో ఇట్ ఈస్ బర్డన్స్ భారములు ఇంగ్లీష్లో బెనిఫిట్స్ గమనించండి ఒకవైపు ఆయన మన భారములను భరించి వాడించినాడు తెలుగును ఇంగ్లీష్ని రెండింటిని కలిపితే అర్థం ఎట్లొస్తుంది చక్కటి అర్థం వస్తుంది ఒకవైపు ఆయన మన బారంలన్నింటినీ భరించి భారములను తీసివేయి వాడించినాడు ఇంకొక వైపు బారంలను బదులుగా బ్లెస్సింగ్స్ని బెనిఫిట్స్ని యాడ్ చేయి వాడించినాడు ప్రేమవరలు ఎంత చక్కటి ప్రభు కెన్ వి గెట్ ఎ గ్రేటర్ సేవియర్ దెన్ దిస్ ఇంతకంటే గొప్ప రక్షకుడు భారంలన్నిటిని భరించి మేలులతో నింపువాడు ఆశీర్వాదాలతో నింపు నింపేటటువంటి ఇటువంటి ప్రభువుకు మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా కెన్ వి గెట్ ఎ బెటర్ లార్డ్ దెన్ దిస్ రెండు వాళ్ళరా ఆయన అనుదినము నింపు వాడించినాడు ఆయన అంటున్నాడు ప్రయాసపడి వారం మోసుకొంచిన సమస్య జన్లరా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను విశ్రాంతిని ఇచ్చేటటువంటి వాడు ఆయన మేలులతో నింపువాడు మాత్రమే కాదు ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చి వాడించినాడు అంత మాత్రం కాదు దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట మొదటి పేతురు ఐదో ఉద్యాయం ఏడవచ్చులో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి కాస్టింగ్ ఆల్ యూర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హి కేర్ ఫర్ యూ హి కేర్ ఎత్ ఫర్ యూ మన గురించి చింతించువాడు ఈ ప్రపంచంలో మన కొరకై మనము చింతించే దానికంటే కూడా మన విషయమే మనము ఆలోచించే దానికంటే కూడా మన విషయమే మనము శ్రద్ధ వహించే దానికంటే కూడా ఆయన మన విషయమై శ్రద్ధ వహించేవాడు దే ఎన్నో విషయాలు ఉంటున్నాయి మనకు తెలియని విషయాలు వాటి గురించి మనం ఆలోచించం కూడా కానీ ఆయన మన కొరికై ఆలోచించి వాడించినాడు మన భవిష్యత్తు కొరకే ఆలోచించి వాడించినాడు మన కొరకే పరలోకంలో నివాస స్థలములను సిద్ధపరచు వాడించినాడు ప్రేమిని వర్లరా మనం ఈ లోకంలో ఒక ఇల్లుంటే జాలి అనుకుంటాం కానీ ప్రభు ఈ లోకంలో ఒక ఇల్లు ఇవ్వడం మాత్రమే కాదు ఆయన నిత్య రాజ్యములో నిత్య మహిమలు కూడా మనము స్థిరంగా ఆనందంగా నిత్య ఆనందముతో తన సన్నిధులు ఉండేటట్లుగా మన కొరికి నివాస స్థలమును ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు ఇటువంటి ప్రభువును కలిగినట ఎంత ధన్యకరమైనటువంటి భాగ్యం ముగింపులో ఒక వచ్చిన చదువుకుందాం యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము సామ్ ఫిఫ్టీ ఫైవ్ కాస్ట్ దై బర్డెన్ అప్ సస్టైన్ ది హీ ల్ నెవర్ సఫర్ దైచెస్ టు ప్రేమరాహోవా మీద మోపము నీ భారము యహోవా మీదము ఏ మనుషుని మీద మోపితే ప్రేమ వాళ్ళరా మనుషులు ఒకరోజు మనల్ని మనల్ని వదిలేస్తారు మనుషులు మనల్ని ఒకరోజు మోసగిస్తారు మనుషులు ఒకరోజు మనల్ని మనల్ని విడిచిపెడతారు మనల్ని మాయ చేస్తారు కానీ ప్రభు ఆయన మన భారములను భరించి వాడించినాడు ఆయన మనల్ని ఉద్ధరించి వాడించినాడు అంత మాత్రం కాదు ఇంకొక మాట మనం చూసినట్లయితే సామెతల్లో పదహారో అధ్యాయంలో ఈ మాట రాయబడింది మూడో వచనంలో నీ పనుల భారము యహోవా మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఇంగ్లీష్లో వేరేగా ఉంది నీ పనుల భారమును ఆయన మీద మోపు అనుదిన భారములు భరించి వాడయించినాడు అనుదినము ఈ లోకంలో మనకు ఎటువంటి అనుదినము భారాలు ఏమున్నాయి కుటుంబ భారము ఆర్థిక భారములు పిల్లల భారములు ఉద్యోగ భారములు వ్యాధి భారము అనారోగ్య భారములు అనుదినము ఉండేటటువంటి భారములన్నిటిలో అన్నిటినీ ఆయన మీద మోపినప్పుడు ఆయన ఉద్ధరించి వాడించినాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన భారంలో ఎవరైతే తమ భారంలో ఆయన మీద మోపుతారో అటువంటి వారు పొందే నెమ్మది అటువంటి వారు పొందే విశ్రాంతి అటువంటి వారు పొందే శాంతి అది వర్ణింప శక్యము కానిది అది వర్ణింప శక్యము కానిది ఆ ఈ యేసు క్రీస్తు వారు నిజమైనటువంటి శకీ మోయించినాడు అనగా మన భారములను భరించి వాడించినాడు పాప భారమును మోసినటువంటి వాడు ప్రేమైన ప్రేమ వాళ్ళరా ఎవ్వరూ మోయలేని భారం ఎవ్వరు ఎన్నడూ కూడా మోయలేనటువంటి పాప భారం భరించి ప్రాణమునిచ్చినటువంటి ఆ ప్రభు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు నా దగ్గరికి రా నీ భారంలన్నీ నేను భరిస్తాను నీ కొరికై ప్రాణం పెట్టిన వాడను నీకు నిత్య జీవంనిస్తాను నిత్య విశ్రాంతినిస్తాను నిత్య ఆనందంనిస్తాను నిత్య నెమ్మదిని ఇస్తానని ప్రభు ఆహ్వానిస్తూ ఉంటుండగా ప్రియ సహోదరుడు సహోదరి ప్రభు దగ్గరకు వచ్చి ఎట్టి పరలోకపు శక్యం యొక్క అనుభవము ఆశ్రయం యొక్క అనుభవం పొంది నిజమైనటువంటి విశ్రాంతిని నెమ్మదిని పొందుటకు ప్రభు కృప అనుగ్రహించునుగాక